గౌతమ్ రెడ్డి గారికి వాళ్ళందరూ ప్రామిస్ చేయడం జరిగింది అంటే గౌతమ్ రెడ్డి గారు కూడా ఇమిడియట్ గా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలనే దాని మీద యాక్షన్ చాలా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది కాకపోతే మరి ఇప్పుడు పరిస్థితి మరి ఆయన మా దుర్దృష్టం కొలది మరి ఆయన చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం నేను కోరుకునేది ఏంటంటే మరి మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళిపోతున్నారు ఆయన ఉన్నారని చెప్తున్నాను ఒకసారి ఆలకిస్తే బాగుంటుందో ఎందుకంటే మా అచ్చుతాపురం కి కంపల్సరీ రింగ్ రోడ్ చేస్తేనే ఈ ట్రాఫిక్ సమస్య సాల్వ్ అవుతుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఇవాల ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఈ కొత్త బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు రెహానా ఉదయశ్రీ మరి కాసేపట్లో శాసనసభ కీలకమైన అంశం మీద చర్చను చేపట్టనుంది ఇది షెడ్యూల్ ప్రకారం పెట్టకపోయినప్పటికీ ఇవాళ రెగ్యులర్ షెడ్యూల్ హౌస్ లో దీన్ని సర్వ్ చేశారు షార్ట్ డిస్కషన్ కింద డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పరిపాలన వికేంద్రీకరణ అనే అంశం మీద చర్చను చేపట్టనున్నారు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర మూడు రాజధానులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఆ తర్వాత కోర్టు కేసులు దీనికి సంబంధించి ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లుని ఉపసంహరించుకుంది డీసెంట్రలైజేషన్ కావచ్చు అదేవిధంగా సిఆర్డీఏ చట్టాన్ని రద్దుకు సంబంధించిన అంశం సో ఇప్పుడు తాజాగా అయితే కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ తీర్పు సందర్భంగా విభజనకు సంబంధించి అంటే మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ చట్టం చేయడానికి అవకాశం లేదనే కాంటెక్స్ట్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ సందర్భంగానే వైఎస్ఆర్సీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి ఒక లేఖ కూడా రాశారు జ్యుడిషియర్ ఉండే పవర్స్ ఏంటి అదేవిధంగా శాసనసభకు ఉండే హక్కులు చట్టాలు తయారు చేసి వీటికి సంబంధించి ఒక చర్చ జరగాలని లేఖ రాయడం జరిగింది అయితే తాజా ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే మరి కాసేపట్లోనే ఏపీ శాసనసభ కీలకమైన ఈ విభజనకు సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులకు సంబంధించి చర్చ చేపట్టనుంది ఈ చర్చ సందర్భంగా ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తారు సభ్యులు అదేవిధంగా దీనికి సంబంధించిన చర్చ ఏ రకంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రాధాన్యత సంతరించుకుంది అటువైపు కోర్టు తీర్పు ఉన్న నేపథ్యము దీంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశము వికేంద్రీకరణ అనేది జరిగి తీరాల్సిందే అంటూ మంత్రులు పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో షార్ట్ డిస్కషన్ స్వల్పకాలిక చర్చ అసెంబ్లీ దీనికి సంబంధించి కీలకంగా ప్రస్తుత అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన చర్చ ఈ స్వల్పకాలిక చర్చ ప్రశాంతంగా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి రెహానా అంటే మనం చూసుకున్నట్లయితే టీడీపీ అంటే ఈ చర్చకు సంబంధించి అధికార ప్రతిపక్షాలకు సంబంధించి అంటే అధికార పక్షం చేపట్టే చర్చలు ప్రతిపక్షం ఉన్నట్లయితే దానికి సంబంధించి కౌంటర్ అటాక్ చేయడం కావచ్చు లేదంటే ఖండనలు కావచ్చు వచ్చే అవకాశం ఉండేది అయితే నిన్న శాసనసభలో చిరుతలు కొట్టడం అదేవిధంగా విజిల్ చేయడం ఇలాంటి పనులు చేసిన నేపథ్యంలో టీడీపీ సభ్యులను స్పీకర్ నిన్న ఇవాళ వరకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ శాసనసభలు టీడీపీకి సంబంధించిన సభ్యులు ఎవరు లేరు కాబట్టి ఏకపక్షంగా వైసీపీకి సంబంధించిన సభ్యులు మాత్రమే ఉంటారు కనుక ప్రభుత్వ విధానం ఏదైతే ఉంటుందో ఆ మేరకు చర్చ కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది అడిషనల్ గా సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం ఏ కోణంలో ఏ ధోరణిలో దీనికి తీసుకెళ్ళదలుచుకుంటుంది ఈ అంశానికి సంబంధించి కావచ్చు స్వల్పకాలిక చర్చకు సంబంధించి కావచ్చు ఆ మేరకు ప్రశాంతంగానే జరిగే అవకాశం ఉంది ప్రతిపక్ష సభ్యులు శాసనసభలో లేని కారణంగా ఉదయశ్రీ రైట్ థ్యాంక్ యూ రెహానా చెప్పుకోవాల్సింది ఏమంటే మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యులుగా పనిచేయడం అనేది పెద్ద అదృష్టం అధ్యక్ష అందరికీ కూడా గతంలో ఉండదు ఇంకొకటి రాదేమో అధ్యక్ష అది కానీ
నేను రెండు పరిహారాలు ప్రతి కడప కడపకు తీరడం జరిగింది అధ్యక్ష ఏ ఇంటికి పోయినా గానీ ఫస్ట్ టైం పోయినప్పుడు అడిగేవాళ్ళు అధ్యక్ష మీకు బీసీలు ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలైనా మీ ముఖ్యమంత్రికి కావాల్సింది మేమంతా పనికిరాము అనేవాళ్ళు సెకండ్ టైం పోయినప్పుడు వాళ్ళే అడిగినారు అధ్యక్ష మీరు అడిగినారా లేకపోతే ఆయన మనసు పెట్టి చేసినారా మేము ఎవరు అడగలేదు మాకేం తెలియదు ముఖ్యమంత్రి గారు చేస్తారంటే చాలా సంతోషపడినారు అధ్యక్ష తమ్మలపల్లి బ్రాహ్మిన్స్ అధ్యక్ష ఇద్దరు ఆడవాళ్ళను నిలబెట్టినారు ఫస్ట్ టైం ఎలక్షన్ తర్వాత తిరిగేటప్పుడు వాళ్ళైనా మేము పనికిరామా ఇవన్నీ నేను నిజంగా మాట్లాడిన నేను వాళ్ళు మాట్లాడి మాట్లాడారు అధ్యక్ష మాకు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అది వచ్చిన తర్వాత వాళ్ళు నేను మొన్న సెకండ్ టైం తిరిగినప్పుడు వాళ్ళే వచ్చి ముందరకు వచ్చి చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడే వస్తాదో అందుతాదో అందుతో మాకు బాధ లేదు ఇంత మంచి ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చిన దానికి మా ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలా మీరు కూడా ఆయన్ను మంచిగా పనిచేయాలి మాకు బార్డర్ ఉంటుంది అది చేస్తే కర్ణాటక అంతా అప్పుడు ఎవరు కర్ణాటక బార్డర్లో చదివేవాళ్ళు కాదు అది చేస్తారు మన స్కూల్ అంతా ఖాళీగా ఉండేటి ఈరోజు కర్ణాటక నుంచి కూడా మన స్కూల్లో చేరుస్తామని అడిగే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇదందరూ కూడా మా గంగా సిద్ధార్థని అందరూ కూడా ఉండరు వాళ్ళు కూడా బార్డర్ వస్తారు ఈరోజు సరిపోవడం లేదు అది చేస్తారు టీచర్లు కానీ స్ట్రెంత్ కానీ బిల్డింగ్స్ కానీ కర్ణాటక బార్డర్ ఒకప్పుడు అందరూ కర్ణాటకలు చదువుకునేవాళ్ళు ఇట్లా చెప్తా పోతా అంటే ముఖ్యమంత్రి గారి గురించి మనం ఎన్నో చెప్పాలి అధ్యక్ష ఈరోజు మేము ఊర్లేకపోతే చిన్న చిన్న లీడర్ ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఇది స్వల్పకాలిక చర్చగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈసారి ఈ కొత్త బిల్లుని ఎలాంటి మార్పులు చేర్పులతో అసెంబ్లీలో దీనిపై చర్చ జరగనుంది? ఎలాంటి వ్యూహాలతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా? బిల్ అనేవి ప్రస్తావించలేదు. కేవలం డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అని మాత్రమే ఒక అనుబంధ నోటీస్ అంటే పరిపాలనా వికేంద్రీకరణ మీద అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరపడానికి అనుబంధంగా ఒక అజెండాను అసెంబ్లీ కార్యదర్శి యాడ్ చేశారు. వాస్తవంగా ముందు రోజే అజెండా ఖరారవుతుంది అసెంబ్లీలో. ఈరోజు ఏం జరుగుతుంది, బిజినెస్ ఏముంటుంది, ప్రశ్నోత్తరాల్లో ఏమేమి ఉంటాయి, ప్రశ్నోత్తరాల తర్వాత ఏ అంశాలు ఉంటాయి, ఆ తర్వాత ఏ అంశాలు చర్చిస్తారు, ఏ అంశాలను స్పీకర్ ప్రస్తావిస్తారు, ఏ అంశాలను మంత్రులు చర్చిస్తారనే విషయం గురించి ముందే అజెండా వస్తుంది. ఇది ఈరోజు హఠాత్తుగా అంటే సభ స్టార్ట్ అయిన తర్వాత సప్లిమెంటరీ అజెండా బయటకు వచ్చింది. ఈ మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం కూడా వ్యూహాత్మక వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం మీద కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన దాని మీద కూడా ప్రభుత్వం ఈ మూడు రాజధానుల వ్యవహారం అనేది తమ విధానంగా తమ పార్టీ నిర్ణయంగా చెప్పుకుంటూ వస్తుంది. రెండు రోజుల క్రితం కూడా బొత్స సత్యనారాయణ చెప్పారు మూడు రాజధానులు ఖచ్చితంగా వస్తాయి, మా విధానం మా పార్టీ విధానం అదే అంటే ఆయన తేల్చి చెప్పారు. అందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మూడు రాజధానులకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని. అయితే కొత్తగా బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గత నవంబర్లో ఈ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులను వెనక్కి తీసుకుంది ప్రభుత్వం, వాటిని రీపీల్ చేసింది, వాటన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ పాత సిఆర్డీఏ రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన బిల్లును వెనక్కి తీసుకుని మళ్ళీ సిఆర్డీని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే మూడు రాజధానుల బిల్లును కూడా వెనక్కి తీసుకుంది. కొత్తగా సవరణలతో కూడిన బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ మూడు రాజధానులకు సంబంధించి, ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న లోపాలు ఏంటి, ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న బిల్లులో ఉన్న సవరణలు ఏంటి అనేది అందరిలో ఆసక్తిగా ఉంది. ఈ వ్యవహారం మీద అటు కోర్టులు కానీ ఇటు రైతులు కానీ మిగతా వర్గాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో ఏ విషయాన్ని కూడా లీక్ కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. మనం చూసాం గత నవంబర్ 11 ఈ బిల్లును వెనక్కి తీసుకున్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆ ప్రతిపాదన మంత్రులు చేసే వరకు కూడా ఎవరికూ తెలియకుండా పోయింది. ఇప్పుడు కూడా ఈరోజు సప్లిమెంటరీ అజెండా అసెంబ్లీలో ఎమ్మెల్యేల టేబుల్ మీదకి వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు ఈ అంశం చర్చకు వస్తుందని. టీడీపీ కూడా బహుశా ఊహించి ఉండకపోవచ్చు, ఎందుకంటే టీడీపీ ఈ చీఫ్ లిక్కర్ వ్యవహారంలో గత వారం రోజు నుంచి ఆందోళన చేస్తూ ఉంది. ఈరోజు కూడా అదే ఆందోళనలో ఉంది. ఇప్పుడు టీడీపీ సభ్యులు చాలామంది సస్పెన్షన్లో ఉన్నారు, వాళ్ళు లేకుండానే ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రాబోతూ ఉంది. అసెంబ్లీలో ఈ చర్చకు వచ్చే సమయంలో టీడీపీ లేకుండా జరుగుతున్న ఈ చర్చలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది, బయట ఉన్న టీడీపీ ఏం చెప్పబోతుందన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. అజెండాలో ఉన్నదాని ప్రకారం చూస్తే మాత్రం షార్ట్ డిస్కషన్ అని ఉంది. ఈ డిస్కషన్ అయిన తర్వాత బిల్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందా, బిల్లు తయారు చేసుకొని రెడీగా పెట్టుకుందా అని కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు తయారైన బిల్లును అసెంబ్లీలో పెట్టడానికి నిబంధనలు వర్తిస్తాయా లేదని కూడా మనం చెక్ చేస్తున్నాం, అది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే మూడు రాజధానుల వ్యవహారంలో గత మూడేళ్ల నుంచి ఏదైతే ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయో ఆ పరిణామాల్లో భాగంగా మరొక పరిణామం
పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే 25 తోటి అసెంబ్లీ సమావేశాలు అంటే రేపటితో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగియడానికి ఒక రోజు ముందు ఈ అంశాన్ని ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి ఇవాళ రేపట్లో ఈ అంశానికి సంబంధించిన మళ్ళీ బిల్లును అసెంబ్లీ ముందు పెట్టేసి ఆమోదించుకొని మళ్ళీ ఫ్రెష్గా మూడు రాజధానుల విషయంలో ఏదైతే అమరావతి వచ్చేసేమో శాసన రాజధానిగా, వైజాగ్ను వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా, కర్నూలు వచ్చేసేమో న్యాయ రాజధానిగా చేయాలి, చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతుంది. దానికి అనుగుణంగా ఈ కొత్త బిల్లును తీసుకొచ్చే అవకాశం మనకు బాగా కనిపిస్తూ ఉంది. మనకి మార్చిలో చూసాం, మార్చి 3న హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నెల 3న ఒప్పందం ప్రకారం రైతులకు ఏవైతే చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి, 6 నెలలలోపు మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి, అలాగే ఎప్పటికప్పుడు ఆ ఏమేమి చేస్తున్నారు ఆ పనుల వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం వైపు నుంచి హైకోర్టుకు నివేదిక రావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిసింది. ఇప్పటివరకు దాని మీద ఎటువంటి కదలిక ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉంది. అక్కడ రాజధాని పూర్తి స్థాయి రాజధాని అంటే చంద్రబాబు చెప్పిన రాజధాని అక్కడ ఉండదు. కేవలం రాజధాని అసెంబ్లీ ఉంది కాబట్టి, శాసనమండలి ఉంది కాబట్టి అక్కడ శాసన రాజధాని మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా రాజధాని అంతా కూడా వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము, దీన్ని ఎవరో కాదనలేరు. రాజధాని రైతులకు సంబంధించి కానీ రాజధాని రైతులతో ఇంతకుముందు సిఆర్డీఏ కానీ ప్రభుత్వం కానీ కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజధానులకు డెవలప్ చేసిన ప్లాట్లు తిరిగి ఇవ్వడం రైతులకి, అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు సంబంధించి మేము సిద్ధంగానే ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికీ చెబుతుంది. కానీ రాజధాని మాత్రం అక్కడ ఉండదు, అన్ని రాజధానులు కలిపిన రాజధానిగా ఉండాలనే రైతుల కోరిక మాత్రం మేము ఆమోదించేది కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఈరోజు జరిగే ఈ షార్ట్ డిస్కషన్లో ప్రభుత్వం ఏ అంశాలను ప్రస్తావిస్తుంది అనే విషయాలను కూడా మళ్ళీ మనం ఆసక్తికరంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం గురించి చర్చ జరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం మీద చర్చ జరిగింది, వైసీపీ సిఆర్డీఏ బిల్లు రద్దు చేస్తూ బిల్లు కొత్త బిల్లు పెట్టినప్పుడు చర్చ జరిగింది, అలాగే సిఆర్డీఏ బిల్లును మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతూ పాత బిల్లును మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు కూడా ఈ అంశం మీద అసెంబ్లీలో శాసనమండలిలో చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం చర్చకు వస్తుండటంతో ఈ చర్చ తర్వాత బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందా, లేకపోతే ఏ అంశాల్లో ప్రభుత్వం గతంలో ఇబ్బంది పడింది, కోర్టు ముందుకు వెళితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలిసే ప్రభుత్వం ఆ రోజు ఆ మూడు బిల్లులను ఒకవైపు కోర్టులో ఈ కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుండగానే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పకడ్బందీగా ఈ బిల్లులన్నింటినీ కూడా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి బిల్లును ప్రభుత్వం తీసుకురాబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తం 75 పిటిషన్లు ఈ రాజధానికి సంబంధించి రైతులైతేనేమి, రైతుల తరపున వాళ్ళైతేనే కానీ రాజధాని అక్కడే ఉండాలని కోరుకున్న వాళ్ళైతేనేమి, వీళ్ళందరూ కూడా 75 పిటిషన్లు వేశారు. ఈ 75 పిటిషన్లకు సంబంధించిన విచారణ ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది, తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసి 3న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రాజధాని అక్కడే కొనసాగాలి. రాజధానికి సంబంధించి అసెంబ్లీ ఎటువంటి చట్టాలను కొత్తగా చేసే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు తీర్పు చెప్పడం దాని మీద పెద్ద వివాదమైంది. అసెంబ్లీ ఉందే చట్టాలు చేయడానికి, చట్టాలు అసెంబ్లీ చేసిన చట్టాలను అమలు చేయడానికి, వాటిలో లోటుపాట్లు ఉంటే సవరణలు సూచనలు చేయడానికి ఉందే కోర్టు, కానీ కోర్టు మమ్మల్ని చట్టాలు చేయకుండా నిరోధించలేదు, నిర్వహించలేదంటూ ఈ కోర్టుకి అలాగే ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తుంది? చట్టాలు చేయొద్దని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చట్టం తీసుకొచ్చి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి ఆమోదింపు చేసుకుంటుందా, లేకపోతే హైకోర్టు చెప్పినట్టుగానే కొత్తగా ఆ చట్టం లేకుండా ఎందుకు పరిపాలనా వికేంద్రీకరణకు తాము వెళ్ళాలనుకున్నది, ఎందుకు మూడు రాజధానులు పెట్టాలనుకున్నది, ఆ మూడు రాజధానులు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతాయి అనే విషయాల గురించి మరొకసారి రీఇటరేట్ చేయబోతా ఉందా ప్రభుత్వం అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఉదయశ్రీ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్గా అయ్యే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేసి బయట ఉండిపోయారు, అలాగే ఈ చీఫ్ లిక్కర్ కూడా జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళన పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీలను కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు నిన్న సస్పెండ్ అయిపోయారు. 2 విడతలుగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఆందోళన చేస్తున్నారు. 12 గంటలకు వాళ్ళు ఈ చీఫ్ లిక్కర్ వ్యవహారం సంస్థ ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పనిలో ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని షార్ట్ డిస్కషన్ తీసుకురావడం అంటే ఈ వ్యవహారం మళ్ళీ కూడా ఆసక్తికరమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రశేఖర్, గతంలో ఈ బిల్లును పాస్ చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కానీ ఎదుర్కొన్న సమస్యలను కానీ మనం చూసుకుంటే డీటెయిల్ గా ఎట్లా చూసుకోవాలి, అలాగే ఇప్పుడు ఎంత అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు ప్రభుత్వానికి?
ఆమోదించుకోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేవు. 151 మంది ప్లస్ జనసేన నుంచి వైసీపీకి మద్దతు ఇస్తున్న మరొక ఎమ్మెల్యే, మొత్తం 152 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రభుత్వానికి ఉంది కాబట్టి బిల్లు ఆమోదించుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయి, ఇంతకు ముందున్న బిల్లులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి చట్టం ముందు నిలబడవు, అంటే కోర్టు ముందు నిలబడవనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా నవంబర్లో వాటిని వెనక్కి తీసుకుంది. పకడ్బందీగా మళ్ళీ ప్రవేశపెడతామని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి సభలో ప్రకటించారు. ఎందుకంటే కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ చట్ట సమీక్షకు వచ్చినప్పుడు, న్యాయ సమీక్ష జరిగినప్పుడు అవి నిలబడవు కాబట్టి వాటిని వెనక్కి తీసుకుందని ప్రభుత్వం అందరూ అనుకున్నారు. ఆ ప్రభుత్వం కూడా మేము వెనక దగ్గినట్టు చెప్పలేదు. మేము మళ్ళీ సమర్థవంతంగా కట్టుదిట్టమైన చట్టాన్ని తయారు చేసుకొని మళ్ళీ వస్తాము, దాంట్లో వెనకడుగు వేసేది లేదు, వెనక్కి తిరిగేది లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మనం 2 రోజుల క్రితం కూడా చూసాం, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో చెప్పారు, మూడు రాజధానులు మా విధానం, మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా మూడు రాజధానులను అమలు చేసి తీరుతామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం న్యాయ సమీక్షకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వం కనుక ఈ రోజు లేదా రేపు ఈ బిల్లును పెట్టినట్టయితే అది మళ్ళీ న్యాయ సమీక్షకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టీడీపీ లేని సభలో ఇది జరుగుతుంది. టీడీపీ ఏమో అక్కడే రాజధాని ఉండాలి, ఏదైతే తాము అనుకున్న రాజధాని అమరావతిలో ఉండాలనుకుంటుందో అదే ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అంతా బయట ఉన్నారు, వాళ్ళు లేకుండా ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఏ అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తుంది అనే విషయాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. న్యాయ సమీక్ష సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏదైనా సరే అది కంటిన్యూస్ ప్రాసెస్, పార్టీ మారుతుంది, ప్రభుత్వాన్ని హెడ్ చేసే పార్టీ మారుతుంది, కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో కానీ వేరొకరితో కానీ ఒప్పందం కుదుర్చుకొని ఉన్నప్పుడు ఆ ఒప్పందాన్ని మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు, దాన్ని పక్కన పెట్టడానికి వీలు లేదు. రైతులతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ చట్టానికి లోబడే పనిచేయాలి, ఆ చట్టాన్ని తీసేసి మరొక కొత్త చట్టం చేయడానికి వీలు లేదని మాత్రమే హైకోర్టు చెప్పింది అనేది ఇప్పుడు ఎవరైతే ఈ కోర్టుకు వెళ్ళినా చెప్తున్నారు. అంతేగాని చట్టాలే అసెంబ్లీ చేయడానికి లేదు అని హైకోర్టు చెప్పలేదని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు వెళ్ళి ఎటు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఉదయశ్రీ, థ్యాంక్ యూ చంద్రశేఖర్.